గిడ్డి టికెట్కు అడ్డుపడుతున్నది ఎవరంటే, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి నోరున్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనంతర కాలంలో వైసీపీని వీడిపోయారు. ఆమె అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరో 4-5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకోవైపు అధినాయకుడు చంద్రబాబు టికెట్లు ముందుగానే ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టికెట్ వస్తుందా రాదా అన్న ఆందోళనలు ఎమ్మెల్యేలు ఉన్నారు. పాడేరు విషయానికి వస్తే అక్కడ పోటీ గట్టిగానే ఉంది. పాడేరు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో 26,000 పై చిలుకు మెజారిటీతో వైసీపీ తరఫున గెలిచిన గిడ్డి ఈశ్వరి ఇప్పటి టీడీపీలో మాజీ మంత్రి మణికుమారితో టికెట్ కోసం పోటీ పడాల్సి వస్తోంది. మణికుమారి 1999 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కూడా చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. అంతకుముందు ఆమె భర్త బాలరాజు కూడా పాడేరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ ప్రాంతంలో వారిది పట్టున్న రాజకీయ కుటుంబంగా పేరుంది. ఆ తర్వాత నుంచి ఆమె పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఇక పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఏజెన్సీలో కాపాడుకుంటున్న మణికుమారి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం ఈశ్వరి చేరిక వల్ల ఎవరిని బరిలో నిలుపుతుందా అన్న చర్చ సాగుతోంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వరి పట్ల పాడేరు గిరిజనంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పాటు మావోయిస్టులు కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం వంటి కారణాలు ఇప్పుడు గిడ్డి టికెట్కు అడ్డుపడుతున్నాయి. దాంతో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ కూడా నిరాకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు పట్టణ పెట్టుకున్నందువల్ల ఆయన కుటుంబానికి న్యాయం చేస్తూ చంద్రబాబు కిడారి కొడుకు శ్రావణ్ కుమార్ని ఏకంగా మంత్రిని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అరకు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా. దాంతో పార్టీ అధికారంలోకి వస్తే మరోమారు శ్రావణ్కే మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గిడ్డిని పూర్తిగా పక్కన పెడతారని కూడా చెప్తున్నారు. అరకులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత సివేరి సోమ కూడా మరణించడంతో అక్కడ టీడీపీకి పోటీ లేదు. కానీ పాడేరులో మాత్రం ఆ పార్టీలో ముందు నుంచి ఉన్నవారంతా ఇప్పుడు అధినాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పైగా పార్టీ సర్వేల్లో కూడా ఈశ్వరికి మార్కులు పడకపోవడంతో ఆమెకు టికెట్ హుళక్కేనని వినిపిస్తోంది.